గుడ్ న్యూస్ హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్ APR ప్రాజెక్ట్స్ నమస్కారం చిరంజీవి కృష్ణ స్వామి గారు నమస్కారం ఇందులో ఏం చెప్తున్నారు ఇక్కడ మీరు ఇంతకుముందు కూడా అన్నారు గురుగారి దగ్గర ఎట్లా అనుకోకుండా లేదు అనుకోకుండానే కాదు కొన్ని దానికి రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి ఎందుకు చెప్తున్నానంటే మన సబ్జెక్టులో వెళ్ళే ముందు కొన్ని మనం తెలుసుకోవాలి తప్పకుండా సార్ అక్కడ విచిత్రం ఏంటంటే గురుగారి ముందు ఎక్కువ మాట్లాడదు ఫస్ట్ గురుగారి ముందు ఎందుకు ఎక్కువ మాట్లాడదు మనం ఇంతకుముందు గతంలో ఒక వీడియోలో దక్షిణమూర్తి గురించి చెప్పుకున్నాం మనం దక్షిణమూర్తి స్వరూపం ఏదైతే ఉంటుందో అది మనకి మౌనంగా కూర్చొని ఉంటాడు సప్తర్షులు కానీ వాళ్ళందరూ కూర్చొని ఉంటారు ముందర వాళ్ళు ఏమడగరు ఆయనకి ఊరికట్ట కూర్చుంటే ఆయన చూస్తే వీళ్ళు ఏమడాలని అడగాలనుకున్నారో అవన్నీ కూడా అర్థమైపోతాయి వీళ్ళకి ఇంకా గురువు దగ్గర మౌనం తప్ప మాట్లాడడానికి ఏం లేదు ఎప్పుడైనా గురువు మాట్లాడుతుంటే మనం వినాలి మనం మాట్లాడడానికి లేదు గురువు ముందు వాయిస్ గట్టిగా మాట్లాడద్దు ఎంత ఏ ఎట్లాంటి సమస్య అయినా మళ్ళీ అనుకో మాట్లాడాలి ఇలా మనం చెప్పుకుంటూ పోయినప్పుడు ఏమవుతుందంటే మనం ఎన్నో ధ్యానాలు చేస్తుంటాం మనం మణి మెడిటేషన్కి వచ్చాం మనం అంటే ఎన్నో రకాల ధ్యానాలు ఎందరో మంది గురువుల దగ్గర నేర్చుకున్నారు నేను ఎందుకు చెప్తున్నానంటే గురువుల దగ్గర మీరు ఒబిడియన్గా ఉండి మీరు కరెక్ట్గా అనుగా ఉన్నప్పుడు ఇంకా కొత్త విద్యలు నేర్చుకోవచ్చు లేకపోతే ఏమవుతుందంటే మీరు ఆయన ఆరోలోకి వెళ్ళినప్పుడు ఆయన ఆరో కనుక డిస్టర్బెన్స్ అవుతే ఆయనకు తెలియకుండా ఏదో డిస్టర్బెన్స్ వచ్చి మీరే బయటకు వెళ్ళిపోతారు ఆయన దగ్గర ఉండలేరు ఏ గురువు దగ్గర అయినా సరే ఆయన ఆరోలోకి మీరు వెళ్ళినప్పుడు ఆ ఆరోని కనుక మీరు డిస్టర్బ్ చేస్తే అక్కడ ఉండలేరు మీరు ఆటోమేటిక్గా ఏదో విషయం వచ్చేసి మీరు బయటకు వెళ్ళిపోతారు కాబట్టి మీరు ఎంత ఒబిడియన్గా ఎంత మీరు లొంగి ఉండి కానీ లేకపోతే గురువు దగ్గర పాటించిన నియమాలు చాలా ఉన్నాయి మళ్ళీ అవన్నీ వేరే మన సబ్జెక్టులో రావు అవి అవన్నీ మళ్ళీ వేరే రకంగా చెప్పుకోవచ్చు మనం అవన్నీ పాటించినప్పుడు మాత్రం అక్కడ చేయగలుగుతారు ఇక్కడ ఈ మెడిటేషన్లలో కూడా చాలా రకాల మెడిటేషన్లు ఉన్నాయి ఆ మెడిటేషన్లలో కూడా చాలామంది ఎన్నో రకాలుగా డిస్టర్బెన్స్ అవుతున్నారు ఇప్పుడు ఒక దగ్గర ఒక కొత్త విషయానికి వెళ్తున్నారు అక్కడ ఏదో పెద్ద మెడిటేషన్ పెద్ద ప్రోగ్రామ్ జరుగుతుంది అక్కడికి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఆ గురువుగారు ఏదో చెప్పారు తర్వాత వీళ్ళు వచ్చి ఏదో చేశారు చేసిన తర్వాత ఆ గురువుగారితో కనెక్షన్ అనేది కట్ అయిపోతున్నారు మధ్యలో ఎందుకంటే మధ్యలో వేరే వేరే మెడిటేషన్లు కానీ లేకపోతే వీళ్ళు చదివిన నాలెడ్జ్ బుక్స్ నాలెడ్జ్ కానీ దానివల్ల ఏమైపోతుందంటే ఎవరైతే గురువుగారు మీకు స్టార్టింగ్లో ఏదైతే చెప్పారో ఆ కనెక్షన్ కట్ అయిపోయి మీ యొక్క సొంత నాలెడ్జ్తో మళ్ళీ కొత్తగా స్టార్ట్ అయిపోతుంది దీనివల్ల ఏమవుతున్నాయి దీంట్లో చాలా రకాలు ఉంటాయండి మెడిటేషన్లో చాలా డెప్త్కి వెళ్ళినప్పుడు ట్రావెల్స్ అని ఉంటాయి మనకు హాస్టల్ ట్రావెల్స్ అవన్నీ ఉంటాయి అలాగే మనకి ఏంటంటే గత జన్మకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎంతమంది కలుస్తారు ఇక మనం ఏం చేస్తామంటే మనం పోయిన పర్పస్ వేరు ఇక్కడ మళ్ళీ ఏం చేస్తున్నామంటే కొత్త సంబంధాలు ఎత్తుకొని వస్తున్నాం మనం అనమాట అయ్యో మూకు తెలియదు మొహం తెలియదు వాళ్ళని ఏదో చెప్పేసి గత జన్మ మనకు సంబంధించినటువంటి వ్యక్తులు అని చెప్పేసి వాళ్ళని పట్టుకొని వచ్చేసి ఆ కొత్త కొత్త విషయాలు చేసేసి మీరు లైఫ్ని అనవసరంగా డిస్టర్బ్ చేసుకుంటున్నారు ఇక్కడ మెడిటేషన్లు ఏమవుతుందని నేను చెప్పాను గతంలో కూడా ఎన్నోసార్లు చెప్పాను అంటే ఒక్కోసారి మెడిటేషన్ సబ్జెక్ట్ వచ్చినప్పుడల్లో కొరకని చెప్పాను స్టార్టింగ్ మీరు మెడిటేషన్ చేసినప్పుడు ఏమవుతుంది మీకు ఎన్నో ఆలోచనలు వస్తాయి చాలా డిస్టర్బెన్స్ ఎన్నో రకాలు వస్తాయి నేను ఎన్నోసార్లు చెప్పాను వాటి అన్నింటి మీరు సాక్షిగా చూడండి అందుకంటే మీరు చేయాల్సిందే ఓన్లీ సాక్షిగా చూడండి తర్వాత ఏమవుతుంది కొన్ని మెరుపుల్లాగా వస్తాయి చిన్న చిన్నగా మెరుపుల్లాగా ఒక్కొక్క కలర్ వస్తాయి వాటిని గమనించి అవన్నీ మీకు ఏం చేయవు అంటే ఇప్పుడు ఒక విద్య నేర్చుకునే ముందు మీకు ఎన్నో దెబ్బలు తగులుతాయి లేదంటే కొత్త కొత్త అనుభవాలు అవుతాయి ఏదో జరుగుతుంటాయి కాబట్టి ఇక్కడ ఏం జరుగుతున్నది ఈ సబ్జెక్టు సంబంధించి ఏం జరుగుతున్నాయి చెప్తున్నాం అంతే కానీ ఇలా జరిగింది ఎలా జరిగింది మళ్ళీ ఎన్నో అద్భుతాలు కూడా జరుగుతాయి నేను చెప్పాను మీకు ఎన్నోసార్లు ఇలా అద్భుతాలు జరుగు అద్భుతాలతో కూడా మీకు లాభం లేదు ఎందుకంటే మీ లక్ష్యం వేరు ఈ అద్భుతం అని చెప్పేసి మీరు ఇక్కడ ఆగిపోయినారనుకోండి మీ లక్ష్యాన్ని మీరు చేరలేరు కాబట్టి బోలెడు అద్భుతాలు జరుగుతాయి వాటిని ఎవరితో పంచుకోకండి ఎందుకంటే మిమ్మల్ని పిచ్చోళ్ళలాగా చూస్తారు ఇక్కడ స్పష్టంగా ఏం చెప్పానంట అలా మెరుపులు వచ్చినప్పుడు ఒక్కోసారి ఏమవుతుందంటే వెన్న జలధరిస్తుంది జలధరించేసి ఒక మెరుపు లాంటిది అనేది వస్తుంది ఇప్పుడు మీకు చెప్పాలంటే శ్రీ విద్యలో అమ్మవారికి ఏమంటారంటే మనకి తటిల్లతా సమారుచి అంటారు అమ్మవారిని తటిల్లతా సమారుచి అంటే ఒక మెరుపు లాంటి కాంతి అన్నమాట ఎప్పుడైతే మీ మెడిటేషన్లో శివచక్రాలు ఎప్పుడైతే యాక్టివేట్ అయినప్పుడు కానీ లేదంటే కొన్ని రోజులు మీరు దీర్ఘంగా మెడిటేషన్ చేసినప్పుడు కానీ మీ శరీరంలో ఒక రకమైనటువంటి ఒక జర్క్ వస్తుంది అప్పుడు ఏమవుతుంది ఇవన్నీ కనిపించి కనిపించి ఒక మెరుపు వచ్చి ఆగిపోతుంది మీకు ఆ మెరుపుని ఎవరంట ఆ మెరుపు ఎవరంటే అమ్మవారు ఆ మెరుపు రూపంలో ఉందని చెప్తున్నారు అక్కడ అర్థమైందా అందుకని శ్రీవిద్యలో ఆ మాట చెప్పారు కాబట్టి మీరు ఎప్పుడు కూడా దాన్ని ఎలా స్వీకరిస్తారు మీకు ప్రకృతి కరుణించింది లేకపోతే విశ్వం కరుణించింది దానికి మనస్ఫూర్తిగా నమస్కారం చేయండి ఇంకా ముందుకు వెళ్ళిపోతారు మీరు
నాకు ఇలా జరిగిందని భయపడడం కానీ దాన్ని పట్టుకొని పది మందికి చెప్పడం కానీ ఆ దాంతోనే ఏదో సాధించినాం అనుకోని కానీ ఎప్పుడు కూడా అలాంటి పిచ్చి పనులు చేయక ఎందుకంటే ఇంకా అది అయింది అంటే దాని తర్వాత జరిగేది ఉంది అనమాట. అది అయిందంటే దాని తర్వాత ఇంకా జరిగేది ఉంది. ఒక్కొక్కటి అయినప్పుడు ఒక్కో స్టెప్ తిన్నప్పుడు మీకు ఒక్కొక్క అనుభవం జరుగుతుంది. అక్కడ అమ్మవారు మీకు ఆ యొక్క రూపంలో కనిపించింది. నేను చెప్పాను ఎంత గొప్ప సాధకుడు అయినా సరే అమ్మవారి మీరు సాధన చేయనంత మటుకు మీరు ఏది సాధించలేరని చెప్పేసి. ఇక్కడ దేవుళ్ళు కాదు ఒక అనంతమైన శక్తిని తీసుకోవాలి మన సబ్జెక్టులో. మన సబ్జెక్టులో దేవుళ్ళు అవన్నీ లేరు కదా, ఒక అనంతమైన శక్తి. దాన్ని ఏమంటామంటే మనం కాస్మిక్ ఎనర్జీ. ఎన్నోసార్లు అన్నాను, చాలామంది మనకు అడుగుతున్నారు ఏంటంటే ముగ్గురు గారు మన సబ్జెక్టులో మనకి దేవుళ్ళు లేరు కదా, పూజలు అవన్నీ లేవు కదా, మరి ఇప్పుడు మాకేదో మొక్కుబడి ఉంది అవునా కదా. చేయకపోతే మాకు మీరు చెప్పిన సబ్జెక్ట్ ఓకే, కానీ మా పూర్వీకులు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, ఇంకా మా అత్తమామలు ఉన్నారు, వాళ్ళకి ఈ సబ్జెక్ట్ తెలియదు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మమ్మల్ని బలవంతం చేస్తున్నారు. ఈ చేయకపోతే అది అవుతుంది అది అది. మరి గుడికి వెళ్ళాలా వద్దా, బ్రహ్మాండంగా వెళ్ళండి, ఏ గుడికన్నా వెళ్ళండి, మీరు దాంట్లో ఎలాంటి సంశయం లేదు. జస్ట్ మీరు అక్కడికి వెళ్ళి ఏం చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి కాస్మిక్ ఎనర్జీ తీసుకుంటారండి. కాస్మిక్ ఎనర్జీ ఎవ్రీ టెంపుల్లో మీకు నిక్షిప్తమై ఉంటుంది, ఎందుకంటే అవన్నీ ఒక ఆకారంలో కట్టడం తయారవుతుంది. దాంట్లో రకరకాల యంత్రాలు పెట్టడం, ఒక ఎనర్జీని అక్కడ పెట్టడం జరుగుతుంది. వెళ్ళండి, కాస్మిక్ ఎనర్జీ తీసుకుని రండి అంతే. కానీ ఆయనకి అక్కడ కూర్చొని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. నాకు ఇది కావాలి, ఇది అయితే నేను అది చేస్తాను, అదైతే ఇచ్చేస్తాను, ఇవన్నీ ఏముండవు. ఎవరు ఎవరికి ఏం చేయరు, ఏ దేవుడు ఎవరికి ఏం చేయరు, అర్థమైందా? గురువు కూడా ఏం చేయడు, మీకు జస్ట్ రూట్ చూపిస్తాడు. మీరు వెళ్ళిపోలే కూడా రాడు. గురువు అనేవాడు ఒక బోర్డు, ఎవడో పలానా ఊరికి వెళ్ళాలి, అక్కడ బోర్డు ఉంటుంది, బోర్డు మీద కూడా రాదు. దాన్ని మీరు తీసుకెళ్ళాం మీకు ప్రయోజనం లేదు. ఎటు దారి చూపిస్తాను వెళ్ళిపోతారు అంతే. గురువు అంతవరకే పనిచేస్తాడు. ఎన్నోసార్లు చెప్పుకున్నాం మనం, మీకు ఇక్కడ ఎక్కడ కూడా సంశయాలు వద్దు. మనీ మెడిటేషన్ చేసేటప్పుడు కూడా మీకు అనుభవాలు జరుగుతాయి, నేను అదే చెప్తున్నాను. మనీ మెడిటేషన్ చేసేటప్పుడు కూడా, అందుకే నేను ఏం చెప్పానంటే మీరు ఇంక ఎక్కువసేపు చేశారనుకోండి ఇంకా ఏమేమో జరిగేసి మీ మైండ్ అంతా డిస్టర్బెన్స్ అయిపోయి అది ఇదా ఇది అదా ఇది ఏది కాదా అనే ఆలోచనలో మీరు సందిగ్ధంలో ఉంటారు. జస్ట్ 20 నిమిషాలు చేయండి మనీ మెడిటేషన్, ఇంక అంతకంటే ఏం అవసరం లేదు. జస్ట్ 20 నిమిషాలు ప్రతిరోజు. ఆ 20 నిమిషాల్లోనే మీకు డబ్బు వస్తుంది అంతే, ఇంకా మీకు వేరే పడుతుంది, మీకు సంబంధం ఏముంది. దేవుని ముక్తరం ఒకరు, నేను ముఖమని చెప్పాను, మొక్కద్దని చెప్పాను, మన సబ్జెక్టులో లేదని చెప్పాను. అలాగని దేవుడు లేడని చెప్పలేదు ఎక్కడ కూడా. ఆ సబ్జెక్టు వేరు కదా, మళ్ళీ అది కూడా నేను చదివాను, అది కూడా దాని గురించి కూడా ఎన్నో వీడియోలు చేశాను కదా. మీరు కన్ఫ్యూజ్ కాకండి, ఫస్ట్ నేను చెప్పింది మీకు క్లారిటీగా ఉందా లేదా. మీరు క్లారిటీని ఎత్తుక్కోండి. నేను దేవుడు లేడనని లేదు, అలాగని మన సబ్జెక్టులో దేవుడు లేడన్నాను. దేవుని మొక్కద్దని చెప్పలేదు, మన సబ్జెక్టులో అవన్నీ ఏమి లేదు, ఎందుకంటే నువ్వే దేవుడు అని చెప్పి నిన్నే మొక్కుమని చెప్పా. ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి, ఎందుకంటే దీని మీద చాలా మన క్వశ్చన్స్ వచ్చాయి. దేవుడు ఎవరని చెప్పాను, మీరని చెప్పాను, నేను చెప్పలేదు, వేదం చెప్పిందని చెప్పాను. నేను ఇక్కడ కూడా చెప్పలేదు, శాస్త్రాలు పురాణాలని చెప్పింది దాన్ని మేము ముందు చెప్తున్నాను. నేను మన సబ్జెక్ట్ కూడా వేదం మీదనే ఆధారపడి ఉంది కాబట్టి వేదంలో చెప్పిన వాటిని తీసుకొని మనం ఎంత చెప్తున్నాం, ఇదంతా యూనివర్సల్ సబ్జెక్ట్ అని చెప్పాను. కాబట్టి దేవుడు లేడని నేను చెప్పాను. మీ సబ్జెక్టులో ఉంటే మీరు మొక్కండి, ఏ టెంపుల్కైనా వెళ్ళండి, హాయ్ అక్కడ ఉన్న కాస్మిక్ ఎనర్జీ తీసుకొని రండి. కానీ మన మనీ మంత్ సబ్జెక్ట్లోకి వస్తే మాత్రం దేవుడు లేడు, నువ్వే దేవుడు అని చెప్పాను. ఎప్పుడైతే నిన్ను నిన్నుగా దేవుడుగా నువ్వు గుర్తిస్తావో అప్పుడే డబ్బు నీ దగ్గరకు వస్తుంది. కాదని చెప్పేసి మళ్ళీ ఇంకెవరో దేవుడు అని మొక్కారనుకోండి, మీ ఉనికిని కొలుకుపోతారు, మీరు ఏది కూడా పొందలేరు. ఈ రెండు పర్ఫెక్ట్గా మైండ్లో పెట్టుకోండి. మళ్ళీ మళ్ళీ మీరు అక్కడ కన్ఫ్యూజ్ కాకండి, ఎవరు కూడా కన్ఫ్యూజ్ చేయకండి, ఎవరితోనూ కూడా విషయాలు చర్చించకండి, క్లాస్కు రండి, అన్ని క్లారిటీలు వచ్చేస్తాయి మీకు. అంతకన్నా నేనేం చెప్పలే. డెఫినెట్గా సార్, ఎందుకంటే 300 మీటర్లు వచ్చిన మళ్ళీ ఇవే అనుమానాలు. క్లాస్లో వెళ్తున్నాము, అవి అనుమానాలు ఉడుతున్నా, దానికి అపాయింట్మెంట్స్కి వస్తారు, అప్పుడు కూడా మరి ఇలా మొక్కుంది తీర్చుకోవచ్చా, ఏం చెప్పాలి నేను, నీ మొక్కుతాను నాకేం తెలుసు, అవునా, నాకేం సంబంధం అది. పెద్దవాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, వెళ్ళు హాయిగా వెళ్ళు, సరదాగా పిల్లలు తీసుకొని వెళ్ళు. అవన్నీ మనకి ఎందుకు నిర్మాణించబడి, ఆ దేవుళ్ళు పూజలు యాత్రలు ఇవన్నీ ఎందుకు. డబ్బు ఖర్చు పెట్టలేని పిసినారి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు ఒక ప్రాణభీతి, ఒక భయం, ఓ కర్మ ఇచ్చేసి ఏమవుతుందో కాబట్టి ఒక క్షేత్రానికి వెళ్ళేసి అక్కడ దర్శనం చేసుకుంటే ఆ యొక్క పాపం పోతుంది అని ఇలా కొన్ని ఉన్నాయి. వాడు దానికోసం అక్కడికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు బస్సు ఖర్చు పెడతాడా, బస్సులో వెళ్ళిన టికెట్ తీసుకుంటాడా, ధరలో ఏమో కొనుక్కొని తింటాడా, దీనివల్ల సమాజానికి వాడు ఎంతో ఖర్చు పెట్టగలుగుతాడు. ఆ తీర్థక్షేత్రంలో కూడా ఎన్నో కొంటాడు వాడు, అంటే ఇది కొనాలి, ఇది కొనుక్కెళ్ళాలి, ఇది పంచాలని ఉంటాయి కదా, దాంతో కూడా ఎన్నడు ఖర్చు పెట్టినాడు, చచ్చినాడు అవి కొంటాడు పాపభీతితో. అందుకని ఇవన్నీ మన సంస్కృతిలో ఒక భాగంగా ఏర్పరచబడ్డాయి. అంతేకాని ఇది ఇలా ఇది అని ఖచ్చితంగా ఎక్కడ చెప్పలేదు మీకు, లేకపోతే వాడు చేయలేడు కదా. పిసినారుడు అందరూ డబ్బు ఖర్చు పెడతానే డబ్బు వస్తాయని చెప్తున్నాం కదా మన సబ్జెక్ట్లో. పిసినారుడు ఖర్చు పెట్టే వాడికి ఎక్కడి నుంచి వస్తుంది, అవును, వాడికి కూడా రావాలి కదా డబ్బు, వాడు కూడా జీవించాలి కదా. అందుకని ఇవన్నీ మన సంస్కృతిలో భాగంగా చెప్పబడ్డాయి. అంతేగాని ఖచ్చితంగా ఇది అని మాత్రం ఎక్కడ లేదు.
ఈ క్లారిటీగా మీరు అర్థం చేసుకోండి, మళ్ళీ మళ్ళీ నాకు అడగకండి. ఏఐగా మీరు తీర్థయాత్రలు పోతారో ఎక్కడ పోతారో పోండి, అక్కడ ఉన్న ఎనర్జీని తీసుకోండి, అక్కడ ఉన్న కాస్మిక్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని మీరు తీసుకోండి, తీసుకొని హాయిగా మీ జీవితాన్ని ఎంజాయ్ చేయండి అంతే. షూర్, మూఢ నమ్మకాలు మూఢ విశ్వాసాలు ఏమి లేవు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.